ఖుష్బూ గారు కూడా లైవ్లో చెన్నై నుంచి మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఖుష్బూ గారితో మాట్లాడతాం. నమస్తే మేడం. బాగున్నారు? మీరు బాగున్నారా? భయం భయం మేడం, ఇంకా నేను చెప్పనవసరం లేదు. చిరంజీవి గారితో మీ అనుబంధం, ఆయన బర్త్డే విషెస్ ఇవన్నీ మీ నుంచి కోరుకుంటున్నాం. ఆహా, చిరంజీవి గారికి బర్త్డే, ఆయనకి విష్ చేయాలంటే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కుదరదు. అంతా మాట్లాడేది సార్ గురించి. ఏంటంటే ఆయన ఏం చెప్పాలి, ద కైండ్ ఆఫ్ లవ్ విచ్ హీస్ గ్యాదర్డ్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్, ఈ ప్రపంచం నుంచి అంత స్నేహితుడు సార్కి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కెరీర్ వైజ్ మీరు చూస్తే ఆయన చూసిన ఆ సక్సెస్ ఇంకా ఎవరు చూడలేదు ఇంతవరకు. సో ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ లో మేము మాట్లాడిన ఒక ఫ్యూ మినిట్స్ కుదరదు, యూ హ్యావ్ టు స్పీక్ సో మచ్ అబౌట్ ఇట్. బట్ నెవర్ ద లెస్ చిరంజీవి సార్, విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ నోన్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ even more blessed to have you as a very close friend. Love you, sir. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది స్నేహితులకి ఆయన ఎంత మర్యాద ఇస్తారు, ఎంత గౌరవం ఇస్తారు అర్థమవుతా ఉంది మేడం. 80s బ్యాచ్ అంతా మీరు కలుస్తుంటారు కదా, కలుస్తున్నప్పుడు అంటే ఎలా ఉంటుంది మేడం, ముఖ్యంగా చిరంజీవి గారితో? అది నిజంగానే చెప్పడానికి ఏం లేదండి, ఎందుకంటే చిరంజీవి గారు చూసిన తర్వాత నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉంది సార్. మీరు చూస్తే ఎక్కడైనా నేను ఒక పెద్ద స్టార్, నేను ఒక పెద్ద మనిషి, అది ఎంత ఏం గౌరవం లేకుండా వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్, మాతో పాటు ఉంటే ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే హీఈస్ వన్ అమంగ్ అస్. అండ్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ చిరు గారు ఇస్ హీ ట్రీట్స్ ఎవ్రీవన్ వెరీ ఈక్వలీ. ఎక్కడైనా ఉంటే హీఈస్ అ బిగ్ మ్యాన్, హీఈస్ అ స్మాల్ మ్యాన్, హీఈస్ అ బిగ్ ఆర్టిస్ట్, హీఈస్ అ స్మాల్ ఆర్టిస్ట్, అది ఎంత కాకుండా వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, వి ఆల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. So I think that's a best quality and so normal, so down to earth. And inka chepte he hasn't forgotten his roots. Ekka nunchi vachao, enta kashtapadi vachao ee position ki, he hasn't forgotten. Problem andarni chusin tarvata em undante they tend to forget where they come from. అదన్నీ మర్చిపోతారు. నేను ఈ రోజు ఒక పెద్ద స్టార్ ఉన్నాను, నా వెనకాల అన్ని మనుషులు ఉన్నారు, నాకు అంత ఫ్యాన్స్ ఉంది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి సార్కి లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ ప్రపంచానికి తెలుసు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయనకి మెగా స్టార్ అయితే ఆయన ఒకటే. సో యునో హీస్ సో నార్మల్, హీస్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హీస్ సో జెన్యున్ అట్ హార్ట్, సో క్లియర్ అట్ హిస్ హార్ట్. సో తమిళ చెప్తాను, కళ్ళు కబడం ఇల్లాద మనిషి. సో యునో దాట్ ఈస్ వాట్ హీఈస్. స్టాలిన్ లో కలిసి నటించారు. Yes. It was wonderful. In fact, నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు ఒక చిన్న భయం వచ్చింది అప్పుడు, బికాస్ ఐ హెడ్ లాస్ట్ టచ్ విత్ చిరంజీవి సార్. ఐ మెట్ హిమ్ అండ్ హీ వాజ్ లివింగ్ ఇన్ చెన్నై, అప్పుడు ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఒక టీ నగర్ లో ఆయన ఇల్లు ఉంటుంది. సో అక్కడే ఒక స్టూడియోలో లేదంటే స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం, లేదంటే ఒక ప్రివ్యూ షో అయితే ఒక ప్రివ్యూ షోలో కలుస్తాం. సో అలాంటి నాకు చిరు గారు తెలుసు. కానీ ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్యాప్ వచ్చింది మధ్యలో, ఆయన మీట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అప్పుడు ఈ మొబైల్స్ కూడా లేవు కదా, సో ఒక చిన్న డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు స్టాలిన్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. అండ్ 80s వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ అమేజింగ్, వీఆర్ ఇన్ టచ్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీడే బేసిస్ లో, హాయ్ హలో చెప్తూనే ఉంటాం. సో ఇట్స్ నైస్ మేడం. అంతకు ముందు ఏదైనా మూవీ చేయాలనే అవకాశం రాలేదా, లేక ఏంటి చిరంజీవి గారితో చెత్త కట్టలేకపోయారని అనిపించలేదు? అవకాశం రాలేదండి, నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా చిరంజీవి సార్ తో నేను ఒక రొమాన్స్ సాంగ్ పాడతాను, ఒక డాన్స్ చేస్తాను. ఎందుకంటే ఆయన డాన్స్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి. అంత గ్రేస్ఫుల్ గా ఉంటారు, అంత పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఒక అవకాశం వచ్చింది, ఏదో ఒక సినిమాలో ఒక సాంగ్ మాత్రం చేయడానికి అడిగారు. కానీ అప్పుడు నేను తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను, అప్పుడు డేట్స్ లేవు నా దగ్గర. సో ఆ అవకాశం కూడా మిస్ అయింది. కానీ ఇంతవరకు నేను చిరంజీవి సార్ ఒక ఫిల్మ్ చేస్తే నిజంగానే అది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఎందుకంటే హీఈస్ అ గ్రేట్ యాక్టర్, నాట్ ఇన్ డాన్స్ ఎవ్రీవన్ నోస్ ఎమోషన్స్, యాంగర్, ఇది ఎంత ఉంటే హౌ బ్యూటిఫుల్లీ హీ డస్. హీఈస్ అ కంప్లీట్ యాక్టర్. అదే సో అలాంటి ఒక సినిమా సార్ తో చేయాలి అనిపిస్తున్నాను. ఒక మంచి ఆఫర్ వస్తుంది, వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మీరు చూస్తే తెలుగు కూడా అంత పెద్దది ఏం చేయలేదు ఇంతవరకు. సో ఐఎమ్ వెయిటింగ్ టు డూ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ చిరు సార్.
ఆ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా మేడం మీ ఇద్దరి మధ్య, సార్ కి మీ మధ్య మూవీకి చేయాలని? చేశారుకా సార్ కి చెప్పడానికి ఒక చిన్న భయం ఉంది, ఏమనుకుంటారో నాకు తెలీదు, కానీ డెఫినెట్ గా అందరికీ ఆశ ఉంటుంది కదా ఏదైనా ఒక సినిమా చిరంజీవి సార్ తో చేయాలి అలాంటి, డెఫినెట్ గా అందరికీ అన్ని ఆర్టిస్ట్ కు ఉంటుంది. సో ఐఎమ్ నో డిఫరెంట్, నాకు అది ఉంది, ఏదైనా అవకాశం రావాలి, మంచి సినిమా నేను చిరు గారు కలిపి చేయాలని. మేడం, యాక్టర్గా ఆయన్ని పక్కన పెడితే, ఒక హ్యూమన్ బీయింగ్, ఆయన చేసే చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే ఒక స్నేహితురాలుగా ఓ ఆర్టిస్ట్ మీకు ఏమనిపిస్తుంటుంది? సారీ, ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఇవన్నీ చూస్తుంటే ఓ ఆర్టిస్ట్ కానీ మీ ఫ్రెండ్గా ఎలా అనిపిస్తుంటుంది? ఇట్స్ వెరీ, అది ఏం చెప్పాలి, ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, ఎందుకంటే అదే నేను చెప్పాను, ఆయన వెరీ జెన్యున్, ఏదైనా హెల్ప్ చేయాలి, ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంది, అందరికీ హెల్ప్ చేస్తున్నారు, ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది సార్ది, ప్రతిసారి ఇలాంటి హెల్ప్ చేసినప్పుడు, అండ్ హీఈస్ నాట్ సంబడి బయట చెప్పడానికి నేను ఇది చేశాను, ఎంతమందికి నేను భోజనం పెట్టాను, ఇది చేశాను అది చేశాను, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఏదైనా ఇట్స్ హీ ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్, అండ్ అందరికీ తెలుసు వాట్ అన్ ఇమోషనల్ పర్సన్ హీఈస్. సో ఆ ఇమోషన్స్ అయితే చిరంజీవి సార్ మీరు చూస్తే ఆ ఇమోషన్స్ అన్ని జెన్యున్ ఇమోషన్స్ ఆయనకి. సో యు నో దట్స్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ, బికాస్ పీపుల్ చేంజ్ ఓవర్ ద ఇయర్స్, మారిపోతారు, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, అంత పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు, కానీ సార్ కి ఆ జెన్యున్నెస్ ఇంకా ఉంది. ఆ జెన్యున్నెస్ ఉండడానికి కారణం ఐ థింక్ హిస్ అప్బ్రింగింగ్, ఎందుకంటే ఆయన అమ్మగారు మీరు చూస్తే ఇంతవరకు ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హి గివ్స్ టు హిస్ మదర్, అమ్మగారు ఏం చెప్తారు అదే నేను చేస్తానని చెప్పేసి. సో ఐ థింక్ యునో దే సే షో మీ ద కింగ్ అండ్ ఐ షో యూ, ఐ టెల్ యూ విచ్ ఎంప్రెస్ బ్రాట్ హిమ్ అప్, రైట్? సో దట్ ఈస్ ద క్వాలిటీ విత్ ఈరోజు ఆయన ఒక మహారాజా ఉన్నారు, కానీ ఆ మహారాజా పెంచిన ఒక అమ్మ ఉంది కదా, సో ద క్వాలిటీస్ కమ్ ఫ్రమ్ హర్ and he has never forgotten the qualities. Delhi ki rajina amma ki kodke kada, correct? Correct. So you know, so that is a thing with him, and adhe a qualities anni amma garu istar kada, qualities she pass it on to you. So our qualities inka unnai, and that is what is so his I think it just comes, he is inborn with all that good qualities in him. మూవీస్ మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలుస్తూనే ఉంటాయి మేడం, కానీ డాన్స్ లో గానీ యాక్టింగ్ లో గ్రేస్ ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది కదా సార్లు? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఆయన డాన్సెస్ అన్ని చూసిన తర్వాత అమ్మో ఏంటి ఆయన డాన్స్ చేస్తున్నాను, ఇంకా ఎవరు లేదండి ఆ గ్రేస్, ఎవరికి లేదండి అస్సలు ఆ గ్రేస్, ఎవరికి లేదు. రైట్. చివరిగా చిరంజీవి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? సారీ వినపడలేదండి. చిరంజీవి గారికి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, మిమ్మల్ని గాడ్ బ్లెస్ చెప్పడానికి ఐఎమ్ యంగ్ టు యూ, బట్ ఈవెన్ దెన్ మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ విత్ ఆల్ దట్ యు హ్యావ్, అండ్ ఇంకోటి అంటే మే యూ ఆల్వేస్ బి బ్లెస్డ్ విత్ ద గుడ్ హార్ట్ దట్ యు హ్యావ్, యువర్ జెన్యునిటీ, యువర్ సిన్సియారిటీ, ద లవ్ యూ హ్యావ్ ఫర్ అదర్స్, అది అన్ని అలాగే ఉంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ చెప్తారు, బిహైండ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ లైక్ చిరంజీవి దెర్ ఆర్ టూ ఉమెన్, హిస్ మదర్ అండ్ హిస్ వైఫ్. So I would like to say thank you to Chiranjeevi sir's mother, amma gariki pranam, and Surekha gariki thank you for giving us Chiranjeevi sir as he is. Right. Repu rojuna Vishwambara movie kuda tharlo raabothundi madam, aa team kuda mee nunchi wishes korukuntunna sir. Waiting for that Chiranjeevi magic malli inko sari oka pedda screen lo chudaniki manaku avakasam vastundi. So wishing you and the entire team great luck, and I'm sure ee film malli inkosari back to back Chiranjeevi sir cinema anta pedda hit avutundi, andaru wait chestunnaru, nenu kuda wait chestunanu, inka inta varaku meeku cheppaledu sir, kani mee pedda fan, so actually ee birthday aa roju meeku aa vishayam cheptunanu, mee pedda fan nenu, endukante not only as an actor, as a man what you are, as a person who you are, and for your genuinity, for your kind heart, for your humility, for your down to earth attitude, and overall the package undi kada Chiranjeevi the package, deeniki nenu pedda fan. So thank you, and malli inkosari thank you for being our friend, and once again lots of love to you sir.